తన పొలం వద్ద కోడిపందాలు ఆడడం అడ్డుకున్నందుకు కోడికత్తుతో దాడి చేశారని చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ మండలం సిటిఎంకు చెందిన దేవేంద్ర అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి మండలంలోని సిటిఎం చెందిన దేవేంద్రపై అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య కోడికత్తుతో దాడి చేశాడు. వైసీపీ కార్యకర్తనే దయచేసి అందరూ గమనించాలి మన వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు దయచేసి దీన్ని ఆపుకోమని చెప్పండి ఇందులో చాలా మంది అన్యాయాలకు పాల్పడుతున్నారు వైసీపీకి చెడ్డపేరు చేస్తున్నారు సీటీఎం లో ఎర్రబోయిన సుబ్బయ్య అనే ఆయన మన వైసీపీ కార్యకర్తే అతను చేయని దారుణాలు లేవు అతను చేస్తున్న పనులకి ఆడవాళ్ళని అన్యాయంగా దూషిస్తున్నాడు నాపైన కూడా ప్రతి ప్రయత్నం చేసినాడు దాన్ని నేను మా వ్యాపారం దగ్గర అతన్ని కోడిపందెం ఆడొద్దని దానికి నా పైన హత్య ప్రయత్నం చేశారు నీ వల్ల ఏమవుతుంది ఇంట్లో ఆడవాళ్ళని దూషిస్తున్నారు ఇది పద్ధతి కాదు సార్ దయచేసి మీరు కొద్దిగా హైకమాండ్ వరకు జగన్ గారి దగ్గర దృష్టి తీసుకెళ్లాలనేసి నేను కోరుకుంటున్నాను దయచేసి తగిన న్యాయం నాకు చేయండి సార్ వచ్చేసి మా వ్యాపారం దగ్గర నేను వ్యాపారం దగ్గరికి వెళ్ళాను సార్ అదే పనిగా ఫోన్ చేసి నన్ను కోడిపందెం దగ్గరికి రమ్మన్నారు అసలు నీ కోడిపందెం ఆడేవాడిని కాదు అక్కడికి మధ్యలో వెళ్తుంటే దారిలో అమ్మడిచ్చి కోడికత్తుతో నన్ను దాడి చేసినారు సార్ అసలు దీని వరకు అయితే కన్నా చాలా తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలి సార్ గవర్నమెంట్ ఎవరు దాడి చేసినారు సార్ ఎర్రబోయిన సుబ్బయ్య వాళ్ళంతా సార్ అసలు వాళ్ళంతా కొత్త వాళ్ళందరినీ పిలిచికొచ్చినాడు దాడి చేపించాడు వాళ్ళు మా వ్యాపారం దగ్గర అసలు ఇల్లీగల్ పనులు చేయొద్దని చెప్పేసి చెప్పినాను సార్ దానికోసం నాపైన దాడి చేసినారు సార్ నిన్ను ఏమవుతుంది ఎందుకు మేము పక్కా వైసీపీ నువ్వు వైసీపీని నుంచి ఏమవుతుంది ఏం చేసుకుంటావు ఎట్లా ఏమీ తిరుగుబడుతున్నారు సార్ వైసీపీ కార్యకర్తగా న్యాయం జరగకపోతే ఇంకెవరు జరుగుతుంది సార్ న్యాయం నీకు ఎవరు సపోర్ట్ ఉంటే వాళ్ళందరినీ పిలుచుకొచ్చుకో నీ ఎమ్మెల్యే కావచ్చు నీ ఎంపీ కావచ్చు నీ సీఎం కూడా కావచ్చు నీకు ఎవరు సపోర్ట్ ఉంటే పిలుచుకొచ్చుకో చూసుకుందాము అని మాట్లాడుతున్నారు సార్ ఇలాంటి విషయాలు సీఎం వరకు సీఎం గారిని ఏమైనా మాట్లాడితే చాలా దారుణంగా ఉంటాయి సార్ పరిణామాలు ఇలాంటివన్నీ మాట్లాడకూడదు అనేసి దయచేసి విన్నపించుకుంటున్నాను అతన్ని అతనిపైన యాక్షన్ తీసుకోవాలని గవర్నమెంట్ని కోరుతున్నాను సార్ దీని వరకు తగిన ప్రెస్ కానీ మీడియా కానీ ఇదంతా మీరు గమనించుకొని నాకు ఇప్పుడైతే స్ట్రిచెస్ పన్నాయి సార్ కోడిగతితో దాడి చేసినారు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తెగింది సార్ పర్లేదు బాధపడను జగన్ గారి కోసం ఇక్కడ కూడా తెగిపోయి పర్లేదు సార్ దీని వరకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్.